నమస్కారం, కుంసెత్ శ్రీనివాస్ ఛానల్ తరపున స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు ప్రతి వీడియో తాలూకా నోటిఫికేషన్ మీకు వస్తుంది. పలానా శ్రీనివాస్ కుంసెత్ ఛానల్ నుండి మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది అని చెప్పేసి అది ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట. అందుకు నేను చెప్తున్నాను, ఇదంతా సామాన్యుల కోసం పెడుతున్న వీడియోలు, ఎక్స్పర్ట్స్ కోసం కాదు. సామాన్యులు అడుగుతున్న డౌట్స్ ఇవన్నీ కూడా, బాగా ఎక్స్పర్ట్స్ లేకపోతే మేధావులు అడుగుతున్న డౌట్స్ కాదు. ఈరోజు మనకి ఒక ఆయన అడిగినటువంటి డౌట్ ఏంటంటే, నేరస్తుడిని ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి. నేరస్తుడిని ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు, సెక్షన్ 42 సిఆర్పిసి ప్రకారం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నేరస్తుడు ఎక్కడైనా అరెస్ట్ చేసి, నేరం చేసినటువంటి వ్యక్తి వైజాగ్లో ఉంటే వైజాగ్లో అరెస్ట్ చేయొచ్చు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ అరెస్ట్ చేయొచ్చు, కలకత్తాలో దొరికితే కలకత్తాలో అరెస్ట్ చేయొచ్చు. ఆ అధికారం పోలీస్ అధికారికి ఉంది, వారెంట్ ఉన్నది. లేకపోయినప్పటికీ కూడా ఈ వ్యక్తి నేరం చేశాడంటే అరెస్ట్ చేసి వాళ్ళ తాలూకా పోలీస్ స్టేషన్కు తీసుకురావచ్చు. ఆ అధికారం పోలీస్ అధికారికి ఇవ్వడం జరిగింది. అయితే ఒక ప్రదేశంలో లేదు, భారతదేశం మొత్తంలోని ఒక ప్రదేశంలో లేదు. ఎక్కడ? కాశ్మీర్లో. ఇక్కడ నుండి నేరం చేసే వ్యక్తి అయినా సరే కాశ్మీర్ పారిపోయినట్లయితే, కాశ్మీర్లో ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం లేదు. అప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మిగతా విషయాల్లో భారతదేశంలో ఎక్కడైనా సరే నేరం చేసినటువంటి వ్యక్తిని పోలీస్ అధికారి అరెస్ట్ చేసే అధికారాన్ని చట్టం మనకి చట్టం అనేది ఇవ్వడం జరిగింది. చట్టంలో 48 సెక్షన్ అనేటువంటిది అధికారులకి అధికారం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ విషయం మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ వీడియో పెట్టడం జరిగింది. జై హింద్.